కర్నూలు నగరంలోని మాంటెసరి హైస్కూల్లో 13వ తారీఖు 10వ తరగతి పరీక్ష పేపర్ల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైనట్లు కర్నూలు జిల్లా డీఈఓ రంగారెడ్డి తెలియజేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు సంబంధించి 370,000 పదో తరగతి ఆన్సర్ షీట్స్ వచ్చినట్లు తెలియజేశారు. పరీక్ష పత్రాలు దిద్దడానికి 950 మంది ఏఈలను 140 సీఈలను నియమించడం జరిగిందని అన్నారు. పదో తరగతి విద్యార్థులు రాసిన ఆన్సర్ పట్టిక విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు లైటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పూర్తి బందోబస్తు నడుమ స్పాట్ వాల్యుయేషన్ ఈ నెల 22వ తేదీ వరకు జరుగుతుందని అన్నారు. స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ మాంటిసోరీ హైస్కూల్లో ప్రారంభించబడింది. 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మరి ఇక్కడ సుమారు 370,000 ఆన్సర్ షీట్లు దిద్దవలసిన అవసరం ఉంది. దానికి గాను 950 మంది ఏఈలు 145 మంది సీఈలకు మేము ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే అందులో మొదటి రోజు 300 మంది ఏఈలు మరి 45 మంది సీఈలు ఆబ్సెంట్ కావడం జరిగింది. మరి వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం వల్ల రెండవ రోజు మరి వాళ్ళు అందరూ ఇంచుమించు అందవస్తే ఇంకా చాలా తక్కువ స్కేర్సిటీ ఉంది. సుమారు 50 మంది ఏఈల స్కేర్సిటీ మాత్రమే ఉంది. రెండవ రోజుకు సాయంత్రం వరకు అంతా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పాట్ వ్యాలీ సెంటర్లో వాళ్ళు అన్ని వసతులు కల్పించబడ్డాయి. వాటర్ ఫెసిలిటీ కానీ, లైటింగ్, ఫ్యాన్స్ అన్నీ అరేంజ్ చేయబడ్డాయి. మరి అలాగే వాళ్ళు కరెక్ట్గా దిద్దాలని వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా ఉన్న మార్కులు అంతే, ఎంత రాస్తే అంత మార్కులు ఇవ్వాలని వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వారిని మేము కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తున్నాము. అందరు చెక్ చేస్తుంటారు. కరెక్ట్గా సిస్టమేటిక్గా వాల్యుయేషన్ జరిగి ఏ విద్యార్థికి అన్యాయం జరగకుండా 22వ తేదీన మొత్తం పైన ఈ స్పాట్ వాల్యుయేషన్ ముఖ్యంగా ముగుస్తుందని అందరికి తెలియజేస్తున్నాం. కాబట్టి మన కర్నూలు జిల్లాలో మరి ఎక్కువ పేపర్లు రావడం వలన మరి మేము పెద్ద ఎత్తున స్పాట్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది.